నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. ఏపీ రాష్ట్ర అభివృద్ధి జగన్తోనే సాధ్యం. ఎమ్మెల్యే వైవీఆర్, రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో శనివారం గుంతకల్లి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మోసానికి ప్రతిరూపం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని, సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఆశతో అమలుగాని హామీలు గుప్పిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వ్యక్తికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని తెలిపారు. అనంతరం గుత్తి మున్సిపాలిటీలోని పలు సమస్యలపై ఆయన మాట్లాడుతూ, గుత్తి మున్సిపాలిటీలో ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న మాట వాస్తవమేనని, అయితే 175 కోట్లతో నిర్మిస్తున్న తాగునీటి ప్రాజెక్ట్ మరో 2 నెలల్లో పూర్తవుతుందన్నారు. అలాగే గుత్తి చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా చేస్తానని మీడియా ముఖంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ విషయాలను గుర్తించి గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా శంకర్ నారాయణని గెలిపిస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ హుస్సేన్ పీరా, మైనార్టీ నాయకులు కామిషన్ మెంబర్ మైనుద్దీన్, గుత్తి మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి, వైసీపీ జిల్లా నాయకులు క్రషర్ మధుసూదన్ రెడ్డి, బళ్ళారి రాజ్కుమార్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, బేడల వెంకటరాముడు, సివి రంగారెడ్డి, ప్రవీణ్ కుమార్ యాదవ్, మల్లయ్య యాదవ్, విశ్వనాథరెడ్డి, సివి రంగారెడ్డి, మహిళా నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ, కందుల హేమ, శ్రీదేవి, మైనార్టీ నాయకులు మొయినుద్దీన్, సికిందర్, కొత్తపేట రియాజ్, మార్తాడు అన్సర్, కటిక అన్వర్, నాయకులు జీపు రమణ, రమేష్ రెడ్డి, బళ్ళారి హరినాథ్ రెడ్డి, ఎల్ఐసి హరినాథ్ రెడ్డి, సుధాకర్, సచివాలయ కన్వీనర్లు రంగస్వామి, సుభాష్ రెడ్డి, కౌన్సిలర్లు వాల్మీకి శివరాం, వరదరాజులు అరవింద బాబు, నజీర్ అహ్మద్, ఫారూక్, నరేష్, రమణ, వెంకట సుబ్బయ్య యాదవ్, యువ నాయకులు షఫీ, బళ్ళారి పవన్ కుమార్ రెడ్డి, కోన నిశాంత్ రెడ్డి, చెట్నేపల్లి నాగేంద్ర, మురళి, షాకీర్, వైసీపీ నాయకులు కోట వెంకటేష్, మురళి ఆచారి, వడుగురు శ్రీనివాస యాదవ్, వైఎస్ఆర్ బాబు, చెన్నాజీ, అరటిపండ్ల చంద్ర మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉంచేసిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా నమస్కారాలు. గుంతకల్ నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈ యొక్క సందేశాన్ని మరి గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు పంపించాలనే ఉద్దేశంతో మీడియాకు రావడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా మరి గుంతకల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేస్తుంటుంది. అందులో భాగంగా రోడ్ల విషయానికి వస్తే ప్రతి గ్రామానికి దాదాపుగా రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. 99.9% క్లియర్ అయిపోయింది. మరి అదేవిధంగా గుంతకల్ పట్టణంలో కూడా చాలా అభివృద్ధి చేశాం. అంటే హాస్పిటల్ విషయం, హాస్పిటల్ భవనం తీసుకురావడం, మరి మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్స్ని ప్రొవైడ్ చేయడము, రక్త పరీక్షలు కూడా మరి గతంలో 5-6 వేల రూపాయలు పెట్టి రక్త పరీక్షలు చేసే రక్త పరీక్షలు ఈరోజు రూపాయి ఖర్చు కాకుండా హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు. ఆర్టిస్ట్లోకి వస్తే మరి కర్నూలులో, హైదరాబాద్కు, అనంతపూర్కు వెళ్ళాలకు పోయే పరిస్థితి ఒకప్పుడు ఉంది. ఇప్పుడు 45,000 రూపాయలు కాస్ట్ నా ఇన్ఫెక్షన్ వేసి ఇమ్మీడియట్గా ఆర్టిస్ట్లోకి వచ్చిన వాళ్ళకి ప్రాణాల పాటి నుంచి తప్పించి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేందుకు కూడా కృషి చేస్తూ ఉన్నాం. దీంతో పాటు బ్లడ్ బ్యాంకు, అదేవిధంగా మరి మన డయాలసిస్ సెంటరు, వైద్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ప్రత్యేకంగా గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు అంత మేలు చేయాలని మామిడి పట్టణంలోనూ ఒక నూతన భవనాన్ని తీసుకుని వచ్చి అక్కడ కూడా మరి వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తూ ఉన్నాం. గుత్తి పట్టణంలో కూడా మెరుగైన వైద్య సేవలు ఇప్పుడు అందుతూ ఉన్నాయి.
మరి గుంటకల్లోనే కాదు, ఆ ఇంజక్షన్ ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉంది, గవర్నమెంట్ లోనూ అవైలబిలిటీ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఒక పక్క విద్యను ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం ద్వారా రకరకాల స్కూళ్లను మరి డెవలప్ చేయడం విషయంలోనూ, ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చి ప్రతి పిల్లవానికి కూడా భవిష్యత్తులో ఇంగ్లీష్ చాలా అవసరము, మరి పేద కుటుంబాలలో ఇంగ్లీష్ మీడియంలో చదివించే పరిస్థితి ఉన్నప్పుడు లేదు. ఇప్పుడు అది మన స్కూళ్ళలోనే మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కోర్సు చదువుతూ ఉన్నారు మీడియంలో. మరి ఆ రకంగా కూడా మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి గత 3 సంవత్సరాల నుంచి కూడా. ఈ రకంగా వైద్యం, విద్య, అదేవిధంగా మరి వ్యవసాయం విషయంలో ఈ 3 విషయాలు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మరి రైతులు కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి శాశ్వతమైన ధరలకు ఎరువులు వితరణ సరఫరా చేయడము, అందరి ఇంటికే అంటే రైతుల వద్దకే మరి వితరణ సరఫరా. గతంలో అయితే మరి పడిగాపులు కాసే పరిస్థితి మార్కెట్ యార్డ్లో ఉండేది. వారాల తరబడి పడిగాపులు కలిస్తే 1 హెక్టార్కు 2 హెక్టార్లకు విత్తన పంపిణీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా గ్రామాలకి వెళ్ళి వారి ఇంటి దగ్గరకే వెళ్ళి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. వీటితో పాటు మరి జలకళ ద్వారా బోర్లు వేయించి రైతులకు ఉచితంగా అన్నీ కూడా ఇచ్చే సౌకర్యం కూడా చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా వినూత్నమైన మార్పు ఈ యొక్క సబ్స్టేషన్స్ నిర్మాణం విషయంలోనూ, మన గుంతకల్ నియోజకవర్గంలో దాదాపుగా 5 సబ్స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. మరి వీటితో పాటు ట్రాన్స్ఫార్మర్స్ కూడా, గతంలో సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తే కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చేది కాదు, ఇప్పుడు కేవలం 1 నెల వ్యవధిలోనే ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఎంతో మేలు చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతాం. ఇకపోతే వ్యక్తిగతంగా నేను శాసనసభ్యునిగా ప్రజలకందరికీ కూడా నేను విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రజలందరూ కూడా గమనించాలి, గత 5 సంవత్సరాల్లో నేను మీ ఆశీర్వాదంతో శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడ కానీ శాంతికి బలం భంగం కలుపుకోకుండా మరి లాండర్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని ప్రతి గ్రామంలోనూ శాంతి నెలకొల్పే దిశగా మేము ముందుకు పోయినాం. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా, అసాంఘిక కార్యక్రమాలు జరుపుకోకుండా మరి ప్రజలకు ఎంతో మేలు చేశాం. దీనికి తోడు నేను నా వ్యక్తిగతంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను కేవలం ఒక పార్టీకి ఎమ్మెల్యే కాదు, నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఎమ్మెల్యే అని ఒక బాధ్యత గల ఒక శాసనసభ్యునిగా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా నా దగ్గరికి నేను వాళ్ళకి పనిచేస్తూ మరి 5 సంవత్సరాలు కూడా వాళ్ళకి సహాయకారిగా ఉన్నాను. అన్ని విధాలుగా నా యొక్క సహాయం పూర్తి స్థాయిలో అందించగలిగినాను. మరి ప్రస్తుతం ఉన్న పరిణామాలు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు ఇక్కడ జరుగుతున్న రాజకీయంగా మరి పోటీలో ఉన్న వ్యక్తులు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఈ మధ్యకాలంలో రకరకాలుగా మరి బెదిరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మొదలైపోయినాయి, ఎక్కడ చూసినా మరి వాళ్ళ ప్రసంగాలలో కొంత మరి అందరినీ బెదిరించే విధంగా మరి వాళ్ళ ప్రసంగాలు కొనసాగిస్తూ మాకు ఓట్లు వేయకపోతే రేపు పొద్దున మిమ్మల్ని ఎంత దూరమైనా మేము పోతామనే విధంగా యాచించే విధంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇటువంటి వారికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు తోడుగా నేను ఉన్నాను, నేను ఉన్నంత వరకు కూడా మీ పైన కానీ మీ అనుచర సహచర సభ్యులపైన కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్న ఏ వ్యక్తికి కానీ ఎటువంటి కష్టం కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని ప్రజలందరూ కూడా
నేను గట్టిగా మెసేజ్ పంపిస్తూ ఉన్నాను. వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలతో ఓట్లు సంపాదించుకోవాలని చూస్తే ఈ గుర్తుకల్ నియోజకవర్గ ప్రజలు సహించాలని కూడా నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. ఇక్కడ మనం గమనించాల్సింది, 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగి ఉంటే చెప్పండి, నేను దానికి సమాధానం చెప్తాను. నాకు తెలిసి ఎక్కడ కూడా గ్రామాల్లో కూడా సమస్యలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు వాటిని అప్పటికే మరి సరిదిద్ది మరి కక్షలు లేకుండా వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు మన పార్టీ వాళ్ళనే భేదభావం లేకుండా నేను సహాయకారిగా ఉన్నాను. దయచేసి నన్ను మరి మీరు ఇప్పటికే గమనించుంటారు. ఇక్కడ నేను ప్రధానంగా చెప్తా ఉన్నాను, ఒక కుర్తి పట్టణంలో మాత్రం నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ గుత్తి పట్టణంలో మీరు ఆలోచన చేయాల్సింది ఒకటే, దాదాపుగా 173 కోట్లతో ఏపీ స్కీమ్లు తీసుకురాగలిగినాం. ఈ మధ్య కాలంలో వీళ్ళు చెప్తా ఉన్నారు స్కీమ్ లేదు ఏమీ లేదని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇదే గుత్తి పట్టణంలో నిర్మాణంలో ఉన్న ట్యాంకులు వాళ్ళకి కనబడలేదా అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా పామిడిలో జరుగుతున్న నిర్మాణ పనులు వాళ్ళకి కనబడటం లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా జరిగినాయి, దాదాపుగా 70% పని కంప్లీట్ అయింది. అనుకోని కారణాల వల్ల ఆ కాంట్రాక్టర్లు కొద్దిగా మరి ఆయన మనకు అందుబాటులో లేకుండా పోవడం వల్లనే ఈ యొక్క డిలే జరిగింది తప్ప, లేకపోతే ఈ పాటికి గుర్తి పట్టణంలో ప్రతి ఇంటికి కూడా నీళ్ళిచ్చే కార్యక్రమం చేసి ఉండేవాళ్ళము. మీరు ఒకటే ఇక్కడ గమనించాలి, దయచేసి ఆలోచన చేయండి. ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నాను, ఇది నా మాటగా చెప్తా ఉన్నాను. మొన్న బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మరి మాతో మేము ప్రయాణం చేసినప్పుడు ఆయనకు ఈ యొక్క విషయాన్ని నీటి విషయం గురించి మరి చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆయన నా మాటగా ప్రజలకు హామీ ఇవ్వండి, కేవలం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రీటెండర్స్ ఆల్రెడీ రీటెండర్స్ పిలిచినాము, రీటెండర్స్ ఫైనలైజ్ చేసి తప్పకుండా మరి కేవలం 3-4 నెలల్లోనే వాటర్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని కూడా ఆయన గట్టిగా హామీ ఇవ్వమని మాకు చెప్పడం కూడా జరిగింది. మేము ఆ రకంగా ఆయన హామీ ఇచ్చిన మేరకు మేము కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఖచ్చితంగా మాట ఇస్తా ఉన్నాము. నేను ఖచ్చితంగా నీటి సమస్యను శాశ్వతమైన పరిష్కారం తీసుకొస్తానని కూడా ప్రజలందరికీ కూడా గట్టిగా హామీ ఇస్తా ఉన్నాను. దీనికి తోడు భవిష్యత్తులో మరీ ఎప్పుడైనా ఇటువంటి వర్షాభావం వల్ల కొంత ఎక్కడైనా ఇబ్బంది కలగకుండా మరి చెరువును గుత్తి చెరువును మరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా కూడా తీర్చిదిద్ది దాదాపుగా 50 సంవత్సరాల మళ్ళా అడుక్కోకుండా చేస్తామని కూడా నేను ఈ పత్రికా మా మీడియా ముఖంగా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి, కల్లిబుల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకునేదానికి ఏదో ఇమ్మీడియట్ గా వస్తేనే చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ సమస్య ఏమి ఈ రోజు కాదు, గత 20 సంవత్సరాలుగా ఇక్కడ నీటి ఎద్దడి ఉంది. కానీ మా సాయశక్తుల కృషి చేయడం జరిగింది, కొన్ని అనివార్య కారణాల వల్ల కంప్లీట్ కాలేదు. నేనైతే ఖచ్చితంగా మొట్టమొదటి నా యొక్క టార్గెట్ గుత్తి పట్టణానికి నీళ్లు ఇవ్వడమే అని కూడా మీ ముందు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇకపోతే రాబోయే దినాల్లో ఇప్పుడు జరుగుతున్న ఈ పోటీ ప్రశాంతతకు మరి అశాంతికి మధ్య జరుగుతున్న పోటీ, మంచికి చెడుకు జరుగుతున్న పోటీ, న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న పోటీ. ఈ పోటీలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. గుడ్డిగా ఏదో డబ్బులకో లేకపోతే ప్రలోభాలకో మరి లొంగి మీరు పొరపాటు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 600 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేసి మన పిల్లల చదువుల విషయంలోనూ మన ఆరోగ్య విషయంలోనూ మరి రైతులకు వేలు చేసే విషయంలోనూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ముందుకు పోయినాం. కాబట్టి ఇవన్నీ కూడా మరి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇతర పార్టీలు వస్తే, తెలుగుదేశం పార్టీ వస్తే, ఇప్పటికే పెన్షన్ విషయంలో చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. మరి వాలంటీర్స్ను మరి మన దగ్గర కూడా
అంటే ఉండకుండా అంటే వాలంటీర్స్ పెన్షన్ పంచే కార్యక్రమాన్ని కూడా రద్దు చేయించే విధంగా కోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తీసుకుని వచ్చి ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం ఎంతవరకు సబబు. ఈరోజు 70 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న ముసలి వాళ్ళు ఆ పెన్షన్ తీసుకుని వచ్చేకి ఎన్ని నానా ప్రయాస పడతా ఉన్నారు. ఇది ఇటువంటి పరిస్థితి ఇప్పుడే ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు మరి చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా కొనసాగిస్తాడన్న నమ్మకం విశ్వాసం అయితే లేదు. ఖచ్చితంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి అర్థం చేసుకోండి, తొందరపడి నిర్ణయాలు తీసుకుని వ్యక్తిగత కారణాల వల్ల ఏదైనా మా సైడ్ నుంచి చిన్న చిన్న పొదు పొరపాట్లు జరిగింటే వాటిని దృష్టిలో పెట్టుకుని మాత్రం మీరు నిర్ణయాలు తీసుకోవద్దండి. మళ్ళా మీరు బాగా ఆలోచన చేసి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యండి. తప్పకుండా మీ చిన్న చిన్న సమస్యల్లో లేకపోతే మీ నా దగ్గరకు రాని సమస్యలు మీ నాయకుల మధ్యలో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటన్నింటిని కూడా నేను పరిష్కరించి మీకు అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తానని మరి మీడియా ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు ఇక్కడ ఆలోచన చేయాల్సింది 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఈ గుత్తకల్ నియోజకవర్గంలో ఎక్కడైనా శాంతికి భంగం కలిగిందని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ప్రస్తుతం ఉన్న మరి టీడీపీ పార్టీ సంబంధించిన క్యాండిడేట్ గతంలో ఆలూరులో మంత్రిగా పనిచేసినాడు 5 సంవత్సరాలు. ఆయన చేసిన నిర్వాకం, ఆయన చేసిన అరాచకాలు, ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేసిన దందాలు అందరికీ తెలిసిన విషయమే. పొరపాటున మీరు ఇటువంటి వారికి ఓటు వేస్తే మన గోయి మనమే తవ్వుకున్నట్టు అవుతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి నన్ను నమ్మండి. నేను చెప్తా ఉన్నాను, వాళ్లను మీరు నమ్మి వేస్తే గొర్రె కసాయి వాడిని నమ్మనంటే అని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.